अगला का अनम्यूटेड बना। मैं स्टार्ट प्रे चेस्तున్నాం పిల్లలు अंदर మీ పొజిషన్ కి వచ్చేయండి। పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా వందనాలు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము నాయన। ఈ దినమోదే కాలం నుండి ఇప్పటివరకు నాయన మీ కృపని కాపుదల మీరు తోడుగా ఉంచి మరలా సాయంకాల సమయంలో పరిశుద్ధాత్ముడా మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి నాయన సకాలములో తండ్రి నీ సన్నిధి ఆవరణములో నాయనా నీకు స్తోత్రం ప్రభా మీరు మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి నాయనా ఈ యొక్క నాయనా కార్యక్రమంలో ఏకీభవించే భాగ్యమును ప్రతి వారికి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయనా। సకాలంలో తీసుకుని వచ్చారు ఇంకెంత మంది సిద్ధపరిచినారో వస్తున్నారు వారందరికీ మీరు తోడైనండి। ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రం ప్రభా। విన్న మాటలు వాక్యాలు అన్ని కూడా మా బిడ్డలు నాయన జ్ఞాపకం ఉంచుకుని రాబో దినములో నీ నామ మహిమార్థమై గొప్ప పనివారిగా ఒక్కొక్కరిని మీరు లేవనెత్తి నీ కృపలో వర్ధిల్లింపు చేయమని వందనాలు నాయన। నాయన బలహీనులైన వారిని మీరు బలపరచండి। మా అందరికంటే ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలయ్యా। మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరిచి ఇంకను ఈ సండే స్కూల్ విషయంలో నాయన ఎలాంటి తలంపులు ఆలోచనలు మీరు ఇచ్చిచ్చున్నారు పరిశుద్ధాత్ముడా అటు యొక్క ఆలోచనలు తలంపులు అన్నీ కూడా మీ చిత్త ప్రకారంగా నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి మహిమను పొందుకుని మరి వందనాలు నాయన। ఈ దినం లెసన్ చెప్పబోచున్న నాయన నన్నును నీవు ముద్రించుకుని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని బిడ్డలతో ఏ విధంగా మాట్లాడవలసింది మీరు నేర్పించి సహాయం చేయమని ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించమని మహోన్నతుడు మహాగణుడు త్వరగా రానైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్। మిన్నీ అక్క ఈ రోజు ప్రేయర్ లో కొంతమంది కళ్ళు మూసుకోలేదు అక్క, పెద్దబాబు అని పక్కనే ఉన్నారు కదా చూసాడు కదా బాబు పిల్లలు చూసారా అక్కడే కూర్చొని మిమ్మల్ని అందరినీ గమనిస్తా ఉన్నారు పిల్లలు, అందుకే అలాగే ఏదో మిన్నీ అక్క చేసింది తింగమని ఒక దెబ్బ వేస్తుంటారు ఇప్పుడు గనుక మళ్ళీ చూస్తా ఉన్నారు। ప్రార్థన అంటే ప్రార్థన, యాక్షన్ సాంగ్ అంటే యాక్షన్ సాంగ్ చేయాలి, వీడియో ఆన్ చేయాలంటే ఆన్ చేయాలి, చెయ్యకపోతే మళ్ళీ అక్కడికి వచ్చి తింగమని దెబ్బ పడిపోద్ది కాబట్టి పిల్లలు జాగ్రత్తగా అమ్మ వచ్చాడు పెన్నాను వచ్చాడు పెద్ద బాబు అన్యా బాబోయ్ అన్యా మేము ఇంకా అలా చేయమన్యా ప్రార్థన అంటే కలుముస్తున్నాం అన్యా ఓకే left right left।
క్రిస్టియన్ స్కూప్ ఎవ్రీ టైం స్వేచ్ఛ కోరి క్రీస్తుడిచ్చే స్వేచ్ఛ పిల్లలు ప్రజలండ్ ప్రజలమ్మా మరి హోంవర్క్ మనం క్విక్ 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 చేద్దామా వావ్ గుడ్ వావ్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ 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 వావ్ శ్రమలు విస్తరించును ఎస్ ఎస్ ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్ సూపర్ విడిచి వేరొకని ఆశ్రయించడానికి శ్రమలు విస్తరించును తండ్రులు 16 భయము 4వ వచనం ప్రైజ్ లార్డ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ జయంత్ సోనిక ప్రైజ్ లార్డ్ వావ్ సూపర్ సూపర్ సూపర్
ఓ బాగున్నాయి బాగున్నాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4. Praise the Lord. Excellent. Praise the Lord, Amma. Praise the Lord, Amma. Mommy watch, Amma. Yes. God bless you, Amma. Mommy watch, Amma. Yes, super, super. Homework, Amma. Yes, excellent. Lesson, Amma. Wow. Very good, Ashish. Good. Homework, Anna. Wow, bhale undi homework. Memory work cheptam, Anna. Yes. Yehovanu vidichi pettina vidichi verokani anusarinchu variki shramalu vistarinchunu. Kirtanalu 16:4. ఆశీష్ ఆశీష్ నిన్న మరి యెహోవాను విడిచి శ్రమలు పొందుకున్న రాజు పేరు చెప్పు. వావ్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ గుడ్. సెలీనా ప్రైజ్ లాడ్. సెలీనా ప్రైజ్ లాడ్ అమ్మా. Wow. Homework, Kanna. Wow, super. Aga Raju mundu first Jesus mida ilaga adhar padadu tarvata kalaki kundachu. Avuna Raju vala friend tho yuddham cheppichadu. Avuna Jesus ilaga adhar padaledu. రాజుకి చెప్తాడు నువ్వు యుద్ధం చేస్తా నీకు బంగారం ఇస్తానని చెప్తాడు. అవును యెహోవాను విడిచి పెట్టు వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. Excellent, Selena. Excellent. Wow, super. Go, super. Levandi. Even Nati Vanna. Wow, Auna. Yes, super. Wow. Wow, excellent, Selena. Nice work. Nice, nice. సూపర్ భలే ఉంది. ప్రైజ్ ది లార్డ్ సన్నీ సోనీ. ఎస్ ఓ స్మాల్ బైబిల్ బాగుంది. ఎస్ ఎస్ Oh, right. Excellent, excellent. The prayer. Yes. Nannati memory verse. Wow, super. Wow, super, super. Okay, bondi. Yes. వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సన్నీ సోని. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. నిసి జెసి. వావ్. మెమరీ వర్స్. yes. హోంవర్క్ అన్నయ్య. వావ్ బాగుంది బాగుంది. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య.
Right, sir. Excellent, Amma. Excellent. Thanks. Missy. Joyce, praise the Lord. Praise the Lord, Amma. Homework. Wow, homework. Bondi. Missy, da. Wow. Bondi. Excellent. Okay, right. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Joy, Lily. Right. Homework. Yes. Okay. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4. ఎక్సలెంట్ ఎక్సలెంట్ గుడ్ ప్రైజ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వావ్. వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4. ఎక్సలెంట్ ఎక్సలెంట్. భానుశ్రీ అక్కడ మనం రెండు హోంవర్క్ చేశారు కదా, సింహాసనము కర్రలు. ఎప్పుడు సింహాసనం వస్తుంది, ఎప్పుడు కర్రలు వస్తున్నాయి, ఎందుకు రెండు మనం డ్రా చేసాం? సింహాసనము దేవుణ్ణి అనుసరించినప్పుడు, దేవుణ్ణి చెప్పిన మాటలు విన్నప్పుడు రాజుగా ఆనందంగా ఉంటాడు అన్నయ్య. ఆ తర్వాత దేవుణ్ణి నమ్ముకోనప్పుడు తన కాళ్ళు పుండ్లు పడిపోయి ఇలాగ కర్రలు వస్తాయి. వావ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. రాజుగారు కూర్చున్నారు. గుడ్ ఎక్సలెంట్. వావ్ సూపర్ సూపర్. వెండి. వావ్. బంగారం. ఎస్. ఓ ఓకే, ప్యాక్ చేసి పంపిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. హలో జోయల్ అండ్ జేసన్, ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ జోయల్ జేసన్. వావ్ ఎక్సలెంట్. బాగుంది మీ సింహాసనం, సూపర్ అక్క. మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్పన్న. ఐ విల్ నాట్ ఆఫర్ సాంగ్స్ 64. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హిమజా నెట్వర్క్ డల్. వావ్ హిమజా, ప్రైజ్ ది లార్డ్. ఓ వెరీ గుడ్ హిమజా, నీ ఫోటో కనిపించట్లేదు. నువ్వు సిగ్నల్ ఉన్న ప్లేస్ కెళ్ళి కూర్చుంటావా?
నీ ఫోటో నీ ఇమేజ్ మాకు కనబడట్లేదు, నీ వీడియో మాకు కనబడట్లేదు. వేరొకని ఆశ్రయించు వారి వారి కీర్తనలు శ్రమలు విస్తరించను. కీర్తనలు 64. ఎక్సలెంట్ ఎక్సలెంట్ హిమజా, ఎక్సలెంట్. ఓ ప్రైజ్ ది లార్డ్ బాయ్స్, ఆకాష్, అభిషేక్, అజయ్, అఖిల్, ప్రైజ్ ది లార్డ్, ఎక్సలెంట్, వావ్, స్తోత్రం, ఎక్సలెంట్. Yes. Wow, bonne. సింహాసనాలు ఒకే చోట, నాలుగు సింహాసనాలు. Wow, super. Wow. అవును అవును, భలే ఎవరున్నాయి మీ చైర్లు, నాకు కూడా నేర్పిస్తారా? వావ్, థ్యాంక్ యూ. ఓ వావ్, భలే ఎవరున్నాయి, చాలా బాగున్నాయి. ప్రైజ్లు ప్రైజ్లు. Praise the Lord. Thank you. Excellent. అర్హంత్ అన్మ్యూట్ చేసుకున్నా, అన్మ్యూట్ చేసుకోమ్మా. ఎస్, ప్రైజ్ రానమ్మా. నన్ను యాక్టివిటీ చేసావా, అన్మ్యూట్ చేసుకోవాలి అన్నా. యాక్టివిటీ ఎలా చేయాలో తెలియదు అన్నా, మెమరీ వర్స్ నేర్చుకున్నాను. యెహోవాను విడిచి వేరొకని అనుసరించినప్పుడు శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:4. ఎస్, ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్, బాగుంది. నువ్వు సండే స్కూల్ గ్రూప్ లో ఉన్నావా అర్హంత్? వీడియో ఆన్ చేసుకోవాలి. ఎస్, సండే స్కూల్ గ్రూప్ లో ఉన్నావా నువ్వు? లేనన్నా. నంబర్ ఇవ్వ ఒకసారి నాకు, చెప్పవా? 8500045 ఓకే. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. గుడ్, ప్రైజ్ లార్డ్ బ్యూలా. Wow, nice. Wow, bondi, excellent, excellent. Yes. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారు వారికి శ్రమలు విస్తరించును. Yes. కీర్తనలు 16:4. Yes. Praise the Lord, excellent. Excellent, Biola. Thank you.
ఆకాష్ ప్రైజ్లడ్ అన్న ప్రైజ్లడ్ ఆకాష్ అన్న క్రాఫర్డ్ చేసిన వాక్యం ప్రాసిన అన్న yes yes wow right wow bondi ప్రైజ్లడ్ అన్న yes ప్రైజ్లడ్ ప్రైజ్లడ్ అన్న గ్రేస్ ప్రైజ్లడ్ అన్న ప్రైజ్లడ్ wow nice అమరే వస్ చెప్తాను చెప్పమ్మా యెహోవాను విడిచి వేరొక అనుసరించు వారికి శ్రమలు విస్తరించును కీర్తనలు yes 16:4 ప్రైజ్లడ్ excellent excellent థాంక్యూ Praise Lord. Joyce and Joshna. Ninna warm up anna. Yes, super. Super. Ee roju warm up anna. Wow. Right. Very good. Devke very good. Warm up anna. Yes, yes, super. Right. Memory verse cheptam anna. Yes. These arrows shall be multiplied that as an after another God. Psalm 16:4. Yes. Excellent. Praise the Lord. Excellent. Stacy, praise the Lord. Be louder. Yes. Wow. Golden throne. Yes, super. The sorrows of those. The sorrows of. Be louder. The sorrows of those will increase. Good and after other gods. Psalm 14:4. 16:4. Yes, yes. Excellent. Excellent, Stacy. Super. God bless you. Very good. Praise the Lord. Wow. Yes, Jyoti. Yes. Devke very good. Yes. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును కీర్తనలు 16:4 yes good excellent జ్యోతి జ్యోతి క్విజ్ అటెంప్ట్ చేసావా నాసేవా క్విజ్ రాసేవా లేదని ఇంకా లింక్ చూడలే రాయండి అందరు క్విజ్ రాయండి yes good good ప్రైజ్ ది లార్డ్ yes ప్రైజ్ ది లార్డ్ మిస్టర్ ఇష్టా good ప్రియర్ నా వావ్ ఎక్సలెంట్ yes హోంవర్క్ అన్నా వావ్ బాగుంది వావ్ వలే ఉన్నాయి అతను దగ్గరికి వచ్చిన ప్రవక్తని జైల్లో వేసేస్తారన్నా ప్రవక్త yes అవును తప్పై చనిపోతారన్నా అవును కీర్తనలు 16:4 విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును కీర్తనలు 16:4 Yes, super. Homework, Anna. Yes, wow. Bondi. Yehovanu ashrayinchu variki. Yehovanu vidichi. Yehovanu vidichi. వేరొకను
Yes. Good. Kirtanalu 16:4. Yes, excellent, excellent, Joel. Super. God bless you. Good. Praise the Lord. Yes. Good. Wow. Wow. Good. Okay. Bondi. Good, good, good. Video on chesukundamma. Yes. 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 Video on chesukundamma. Okay, Anna. Okay, Anna. Yes. Yes, okay, right. Yes, Amma. We will move to next one. Sorry, Anna. Yes, thank you. Good, good. Praise the Lord, Amma. Priscilla Persis. Yes, yes. Bonne, super. Wow. Wow, very good, very good. Wow. Oh, right, right. Excellent. Yes. Wow, right, right. Bonne. Very good. Bajis. Excellent, excellent. Right. Very good. Yes. Wow. Bale onne, Amma. Yes. Yes. Oh, Rohini also is there. Oh, praise the Lord. Yes. Yes, Rohini. Good. Homework. Good. Very good. Memory was Anna. Very good. Very good. Yes. Their sorrow shall be multiplied that hasteneth to another God. Psalm 16:4. Thanks a lot. Mere quiz attempt chesaru manchi mark lo vachayi meeku. Congrats. Thank you, Anna. Yes. Yes. Okay. Anna, atano as atano rajun tarana, atano pullo ante atanki kalaku pullochi atano atlane chanipotara. Aina kalaku pullochin tarvata, devaniki pradhan cheledu. Doctor degree killa, doctor degree, key doctor degree tirutar kani, aina devana asrinchaledu. Atravata avidangane chanipotara. Ati kothi kalamlone. Okay, Anna. Yes. Right. Hello, praise the Lord, Abhi. Abhi, no, Joyce, Nissi. Unmute chesukona na, Abhi. Praise the Lord, Anaya. Praise the Lord, Anaya. Praise the Lord. Praise the Lord. Yes. Bonama.
Good, good, good. Right. Right. Okay, pillalo, inkevaraina homework chupinchaleda? Mee hand raise cheyandi, please. Videos on cheyandi, mali videos on chesukondi. Akash, Adarsha, Keetana. Krishna. Kathy. Praise the Lord, Krishna, Kathy. Very good. Wow. Right, 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 right. Bondi. Wow. Krishna, is need, huh? Ananda. Yes, Bondi. Very good. Chapta Mane Chupama Yehovah Virchi Vero Kade Vane Yehovah Virchi Vero Kade Vane Anusarinchu Vane Vane Samalu యెహోవాను విడిచి వేరొకని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తారమగును. కీర్తనలు 16:4. వెరీ గుడ్, వెరీ గుడ్. క్యాతి, నీ కడుపులో నొప్పి తగ్గిందా? ఓ, నువ్వు ప్రేయర్ చేసుకున్నావా క్యాతి ఏసఐకి? ఓ, ఏసఐ అప్పుడు తగ్గించేశారా? ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్ క్యాతి, ఎక్సలెంట్. వావ్, వెరీ గుడ్. వావ్, రైట్, రైట్. రైట్, ఓకే, రైట్, బాగుంది, గుడ్. ఎస్, Praise the Lord. Good, good. Can I do homework, Anna? Yes. Good. Yes, good. Yes. Yes, yes, yes. Excellent. Yes. Praise the Lord. Good. Praise the Lord. Their shadows shall be multiplied, and after another God. Psalm 16:4. Praise the Lord. పిల్లలు ఇంకెవరన్నా ఉన్నారా? బెనిత్, ప్రైజ్ లార్డ్ బెనిత్. ప్రైజ్ లార్డ్ అక్క. ఒకసారి క్విజ్ గురించి అనౌన్స్ చేస్తారా బెనిత్? ఓయెస్ అక్క. నేను కొంచెం బయట. ఓకే పిల్లలు, మీ అందరూ గ్రూప్ లో చూసుండి ఉంటారు. ఒక మీకు 8th డానియల్ లెసన్ మీద, అంటే పావని అక్క చెప్పిన డానియల్ చాప్టర్, డానియల్ బుక్ నుంచి క్విజ్ ఉండబోతుంది. ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి, ఎప్పుడు? అంటే ఎప్పుడు? రేపే, టుమారో. రైట్,
మీకు యూట్యూబ్ లో సారీ ఆల్రెడీ మీకు మీ వాట్సాప్ గ్రూప్ లో లింక్ ఇవ్వబడింది, యూట్యూబ్ లింక్ ఒకసారి ఫాలో అవ్వండి పిల్లలు, లెసన్స్ అన్ని చూసుకోండి, మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నాము, చూడండి అండ్ నేర్చుకోండి అండ్ క్విజ్ లో మంచి మార్క్స్ పొందుకోండి. ఆల్ రైట్, గాడ్ బ్లెస్ యు, ఓవర్ టు నిమ్మత. ఓకే పిల్లలు, చక్కగా మెమరీ వర్స్ చాలా చాలా బాగా తీసుకొచ్చారు పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మరి అక్క చెప్పినట్లుగా అన్న చెప్పినట్టుగా దానియేలు గ్రంథం కూడా చక్కగా చదవండి పిల్లలు, అలాగే అన్న ఇచ్చిన ఆ క్విజ్ కూడా మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ 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 మీరు దాంట్లో పంపించండి. అన్న చాలా చాలా బాగా చక్కగా చేశారు కదా, ఆనందానికి కూడా మళ్ళీ మీరు రెస్పాండ్ అవ్వండి పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మరి అన్న మా దగ్గర పెద్ద బాబు అన్న రాడా, ఇంత చక్కగా మెమరీ వర్స్ చెకింగ్ ఎంత బాగుంది కదా, కొంచెం చెప్ నీకు ఎట్లా అనిపించింది పెద్ద బాబు అన్న? మాకు అన్నగా అనిపించట్లా. అన్నయ్య మరి నువ్వు ఇంతవరకు చూసావా మెమరీ వాస్ చెకింగ్ వాళ్ళు ఏంటో కుర్చీలు వేసుకొచ్చారు సింహాస్థాలు అంటున్నారు ఏంటో స్టిక్స్, నీకు ఎట్లా అనిపించింది, నీకు అర్థమైందా? వినిపించట్లా వినిపించట్లా వినిపించలా నీకు భలే అనిపించిందా? మరి నీకు కూడా అలాంటి సింహాసనం మీద కూర్చో అనిపించిందా? అలా కూర్చోవాలంటే ఏం చేయాలి మరి? అవును కదా, మరి ఆనందాన్ని మనకి ఎంత చక్కగా చెప్పారు కదా, మనం అలాంటి సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుని చిత్తాన్ని మనం చేయాలి కదా. అలా ఉంటావా మరి నువ్వు? ఇంకెప్పుడైనా మినీ అక్కను కొట్టావు అనుకో మరి, మినీ అక్క కొడితే చెప్పక్క వెంటనే, మన పిల్లలందరూ వచ్చేస్తారు అక్క, సరేనా? వెరీ గుడ్. ఒక్కరోజు సండే స్కూల్కి నువ్వు వచ్చేసరికి ఎంత గొప్ప మార్పు నీలో వచ్చిందే కదా, మాకు చాలా 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 సంతోషంగా ఉంది. వెరీ గుడ్, వన్ టూ, వెరీ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి పెద్ద బాబన్న మరి నువ్వు ప్రతిరోజు ఇక్కడ కూర్చుంటే నీకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి, ఇంకా చాలా చాలా కబుర్లు వినొచ్చు, సరేనా? ఇప్పుడు ఇంకొక అక్క కూడా మనకి వాక్యం చెప్పబోతుంది, మనం వింటావా నువ్వు? వింటావా? బాగా విను, అప్పుడు నువ్వు కూడా రేపు పొద్దున్న మెమరీ వస్ట్ చేసుకుని రావచ్చు, సరేనా? ఓకే, మరి చక్కగా ఇప్పుడు మన మధ్యలోకి వస్తున్నారు ఒక అక్క, ఆ అక్కని కూడా నువ్వు పలకరిస్తావా మరి? ఎవరు వస్తున్నారు అబ్బా ఈరోజు వాక్యం చెప్పడానికి పిల్లలు? ప్రయత్నాడు అక్క, ఈరోజు చూడండి అక్క మీ వాక్యం వినడానికి పెద్ద బాబు అన్న మా మధ్యలోకి వచ్చారు అక్క, మరి చెప్తారా మీరు చక్కగా మా అన్నకు అర్థమయ్యేలాగా? చెప్తా అక్క. అయితే మరి వాక్యం చెప్పినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి అక్క, కల్పన అక్క. ఎటు అటు ఇటు కదలుకోకుండా మంచిగా తనకి ఇచ్చిన తను ఎక్కడైతే కూర్చుంటున్నాడో ప్రతిరోజు సండే స్కూల్ కి వచ్చినప్పుడు అక్కడే కూర్చుని వినాలక్క. అవునా? మళ్ళీ ఎవరిని కొట్టొద్దు. పెద్ద బాబన్న నీకు అర్థమైంది కదా, నీకు ఇచ్చిన ప్లేస్ లో నువ్వు కూర్చోవాలంట, అటు ఇటు తిరగకూడదట, ఎవరిని కొట్టకూడదంట. అక్క ఏమన్నా రాసుకోవాలా నువ్వు చెప్పినప్పుడు? వద్దా రాసుకోవాలక్క, పిక్చర్స్ చూడాలి, రాసుకోవాలి, వినాలి. అబ్బో మళ్ళీ అడిగితే కూడా చెప్తాను, సరేనా? బుక్ చాలా చాలా కలర్ఫుల్, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే, మరి ఎవరి ప్లేస్ లో వాళ్ళకి వచ్చిందమ్మా, మరి కల్పన ఏం చెప్తారో మనం వినేద్దాం. ఎవరికి కల్పన? ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారు కదా పిల్లలు? మీరు ఎంత చక్కగా మెమరీ వాస్ చెప్పారు, యాక్టివిటీస్ ఎంతో చక్కగా చేస్తారు పిల్లలు. అసలు మీ యాక్టివిటీస్ చూస్తుంటే ఎంత ముచ్చటగా సంతోషంగా ఉందో పిల్లలు. దేవుడు ఇంకా మీకు రాబోయే దినాల్లో మంచి జ్ఞానాన్ని ఇచ్చి చక్కగా ఇంకా అన్నవాడు చెప్పిన దానికన్నా ఇంకా ఎఫెక్టివ్ గా మీరు చేసుకొస్తున్నారు పిల్లలు. ఎంత చక్కగా ఉందో పిల్లలు మీరు యాక్టివిటీస్ చేసిరాటో. అయితే ఈ రోజు మనము లెసన్ లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మనము ఏం చేస్తాం పిల్లలు,
ప్రేయర్ పొజిషన్ కి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకుంటాం కదా పిల్లలు. అయితే మీరు మేము ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. నేనైతే వచ్చేస్తున్నాను నా ప్రేయర్ పొజిషన్ కి. చిన్న ప్రార్థన చేసుకుని మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవా, వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ఇప్పటి వరకు అనేక విషయాల్లో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా చిన్న బిడ్డలైన వారు ఎంతో చక్కగా మెమరీ వార్స్ చెప్పారు, యాక్టివిటీస్ చేసుకుని వచ్చారు ప్రభా, వందనాలు. నాయన మీరు అక్కడ పర్యాంతరం వరకు వారు ఏ మాట కూడా మర్చిపోకుండా వారి హృదయంలో వాటిని దాచుకుని సమయం వచ్చినప్పుడు అనేకులకి చెప్పగలిగేటట్లు సహాయం చేయండి. ఇప్పుడు వాక్య సందేశంలోనికి వెళ్ళిచూ ఉంటుండగా ప్రభా, నాయన నన్నును బిడ్డల్ని మీరు ముద్రించుకునండి. నా స్థానంలో మీరు ఉండి నా నోటికి ప్రభా నాయన మీ యొక్క మాటల్ని అందించండి. చిన్న బిడ్డలతో ఏ విధంగా మాట్లాడితే వారు అర్థము చేసుకోగలరో పరిశుద్ధాత్ముడా అట్టి విధముగా మాట్లాడేటట్లు మీ యొక్క వాక్య జ్ఞానము చేత శక్తి చేత నింపమని మా మంచి బోధకుడైన ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు మీరు కూర్చోండి. మేము ఈ పొజిషన్కి వచ్చేసి పిల్లలు ప్రతిరోజు మీరు సండే స్కూల్కి వచ్చేటప్పుడు మీ వర్క్ బుక్, బైబిల్, పెన్ను, పెన్సిల్ అవన్నీ తెచ్చుకుంటున్నారు కదా పిల్లలు. మీకు అలవాటు అయిపోయింది కూడా రోజు ప్రతిదీ తెచ్చుకోవటం, మధ్య మధ్యలో లేచి తీసుకురావటం కానీ అదేది మీరు చేయట్లేదు పిల్లలు. నేను ప్రతిరోజు ఇట్లా చూస్తూ ఉంటాను, ఎవరు కదులుతున్నారా, ఎవరు మాట్లాడుతున్నారా, అటు ఇటు తిరుగుతున్నారంటే ఎప్పుడన్నా ఒక్కొక్క పిల్లలు లేస్తారు పిల్లలు. పేరు చెప్పకూడదు, వాళ్ళు లేవకోకుండా చక్కగా 4:30 నుండి 6 వరకు, 6:00 వరకు చక్కగా కూర్చోవాలి అనే నేను మనసులో ప్రార్థన చేస్తాను పిల్లలు. ఓకేనా? ఈరోజు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం పిల్లలు. మనకి పెద్ద ప్రవక్తలు 5 ఉన్నారు కదా పిల్లలు. ఆ 5 ఒకరైన యిర్మీయా గారి గురించి మనము ఈరోజు లెసన్ ద్వారా నేర్చుకుందాం పిల్లలు. అయితే మీరు బైబిల్స్ తెచ్చుకున్నారు కదా పిల్లలు. బైబిల్లో నుండి బాలుడైన యిర్మీయా గారిని దేవుడు పిల్లలు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో, మరలా తన చిత్త ప్రకారంగా ఏ విధంగా ఎన్నుకున్నారో, అదేవిధంగా పిల్లలు తన చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుడు యిర్మీయా గారి ఎడల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారో పిల్లలు, ఆ విషయాలు మనం ఈరోజు లెసన్ ద్వారా నేర్చుకుందాం పిల్లలు. ఇది ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన పుస్తకంలో నుండి పిల్లలు, యిర్మీయా గారు రాసిన యిర్మీయా గ్రంథము పేజీ నెంబర్ 627 పేజీ పిల్లలు, 627 పేజీ నెంబర్. మొదటి నుండి 10 ఉన్న భాగం గురించి మనం నేర్చుకుందాం పిల్లలు. అయితే ఇప్పుడు మొదటి అధ్యాయము 2 నేను చదువుతా పిల్లలు, మీరు తీసుకోగలిగిన వాళ్ళందరూ తీసుకోండి, లేకపోతే గనక వినండి పిల్లలు. తీసుకున్న వాళ్ళు మీ ఫింగరు ఆ వాక్యం మీద పెట్టి ఇట్లా చదువుకుంటూ ఉండండి పిల్లలు. ఓకేనా? మొదటి అధ్యాయము 2 ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను. ఇదిగోండి పిల్లలు, ఈరోజు మనము నేర్చుకోబోయేది బాలుడైన యిర్మీయా గారి గురించి పిల్లలు. ఎవరి గురించమ్మా? యిర్మీయా, జెర్మయా గారి గురించి మనము ఈరోజు లెసన్ ద్వారా నేర్చుకుందాం పిల్లలు. అయితే బెన్యామీను దేశము ఎక్కడుందంటే పిల్లలు, నెక్స్ట్, బెన్యామీను దేశము ఎక్కడుందంటే పిల్లలు, యూదా రాజ్యంలో ఉంది పిల్లలు. లెసన్ జాగ్రత్తగా వినండి అమ్మా, లెసన్ తర్వాత నేను క్వశ్చన్స్ వేస్తాను, అప్పుడు మీరు చక్కగా ఆన్సర్ ఇవ్వాలి. సరేనమ్మా? యూదా రాజ్యం ఎక్కడుందంటే బెన్యామీను దేశంలో యూదా రాజ్యం ఉంది పిల్లలు. ఎక్కడ ఉంది? బెన్యామీను దేశంలో యూదా రాజ్యం ఉంది పిల్లలు. అయితే యూదా రాజ్యము, ఇస్రాయేల్ రాజ్యము, అక్కడ ఉన్న రాజుల పేర్లు మీ అందరికీ తెలుసు పిల్లలు. కొంతమందికి ఆ రాజుల పేర్లు కూడా వచ్చి పిల్లలు, మీరు చాలా మంది రాజుల పేర్లు మీరు కంటతో పెట్టారు, ఇస్రాయేల్ రాజులు, యూదా రాజులు. అయితే మనకి ఆనందన్న యూదా రాజుల గురించి నిన్నటి వరకు కూడా, ఆసా రాజు గురించి కూడా మనము లెసన్ ద్వారా నేర్చుకున్నాం పిల్లలు. అయితే
యూదా రాజ్యంలో యోషియా గారి కాలము నుండి పిల్లలు సిద్కియా గారి కాలము వరకు క్రీస్తు పూర్వము 626 సంవత్సరం నుండి 586 సంవత్సరం వరకు ఉంది పిల్లలు. ఎంత పిల్లలు? యూదా రాజ్యంలో యోషియా గారి కాలం నుండి సిద్కియా గారి కాలం వరకు పిల్లలు. క్రీస్తు పూర్వం అంటే ఎప్పుడు పిల్లలు? యేసు ప్రభు వారు పుట్టక ముందులు 626 సంవత్సరం నుండి 586 సంవత్సరం వరకు. అయితే పిల్లలు, ఇప్పుడు యిర్మీయా గారి యొక్క ప్రవచన పరిచర్య, యిర్మీయా గారి యొక్క ప్రవచన పరిచర్య ఎప్పుడు జరిగిందంటే పిల్లలు, యూదా రాజ్యం యొక్క చివరి 40 సంవత్సరాల్లో జరిగింది పిల్లలు. ఎప్పుడు జరిగింది పిల్లలు? యూదా రాజ్యంలో చివరి 40 సంవత్సరాల్లో ప్రవచన పరిచర్య జరిగింది పిల్లలు. అయితే యిర్మీయా గారు ఎవరి పరిపాలనలో పుట్టారంటే పిల్లలు, మనష్షే పరిపాలనలో పుట్టారు. ఎవరి పరిపాలనలో పిల్లలు? మనష్షే పరిపాలనలో పుట్టారు. యిర్మీయా గారి తండ్రి పేరు ఏం పేరంటే పిల్లలు, హిల్కియా. యిర్మీయా గారి తండ్రి పేరు ఏం పేరు పిల్లలు? హిల్కియా. అయితే యిర్మీయా గారు ఏ గ్రామంలో పుట్టారంటే పిల్లలు, అనాతోతు. అనాతోతు అనే గ్రామంలో యిర్మీయా గారు పుట్టడం జరిగింది పిల్లలు. ఈ అనాతోతు అనే గ్రామంలో పిల్లలు అందరూ ఎవరుంటారంటే పిల్లలు, దేవుని యాజకులు పిల్లలు, పాస్టర్స్, దేవుని సువార్త పనిచేసేవారు ఈ యొక్క అనాతోతు గ్రామంలో ఉంటారు పిల్లలు. అయితే ఈ అనాతోతు గ్రామము పిల్లలు యెరూషలేమునకు 4 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది పిల్లలు. ఎంత పిల్లలు? ఈ అనాతోతు గ్రామము నుండి యెరూషలేమునకు 4 మైళ్ళ దూరం మాత్రమే ఉంటుంది. అయితే యిర్మీయా గారి కాలంలో యూదా రాజులు ఉన్నారు పిల్లలు. వాళ్ళు 5 యూదా రాజులు ఉన్నారన్నమాట. ఎంతమంది పిల్లలు? 5 యూదా రాజులు ఉన్నారు. వారి పేర్లు ఏంటంటే పిల్లలు, యోషియా, యహోయా హాజు, యహోయా కీము, యహోయా కీను, సిద్కియా. ఎంతమంది పిల్లలు? 5 యోషియా, యహోయా హాజు, యహోయా కీము, యహోయా కీను, సిద్కియా. ఈ 5 రాజుల యొక్క పరిపాలనలో యిర్మీయా గారు ఉన్నారు పిల్లలు. అయితే ఏమైందంటే పిల్లలు, దేవుడు యిర్మీయా గారు జన్మింపక ముందే పిల్లలు ప్రవక్తగా ఉండాలని నిర్ణయించారు పిల్లలు. అంటే ఎప్పుడు? తన తల్లి యొక్క గర్భంలోకి పిల్లలు, తన తల్లి యొక్క గర్భంలోకి రాకముందులే యిర్మీయా గారు ప్రవక్తగా ఉండాలని దేవుడు నిర్ణయించారు పిల్లలు. ప్రవక్త అంటే ఎవరు పిల్లలు? ప్రవక్త అంటే రాబోయే ముందు రోజుల్లో, ముందు సంవత్సరాల్లో ఏవేవి జరుగుతాయో వాటన్నిటినీ ముందుగానే దేవుడు తన ప్రవక్తలకి తెలియచేస్తారు పిల్లలు. తన ప్రవక్తల ద్వారా దేవుడు అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తారు పిల్లలు. అలాగే మనము బైబిల్లో కూడా చాలా మంది ప్రవక్తల్ని మన లెసన్స్ చెప్పుకున్నప్పుడు అక్క వాళ్ళు, అన్నవాళ్ళు చెప్తారు కదా పిల్లలు. అలాగే దేవుడు యిర్మీయా గారిని ఒక ప్రవక్తగా ఉండటానికి పిల్లలు తన తల్లి యొక్క గర్భంలోకి రాకముందే ఏర్పాటు చేసుకోవటం జరిగింది పిల్లలు. ఆ తర్వాత ఏమైందంటే పిల్లలు, యిర్మీయా గారు, మేము మిమ్మల్ని కూడా పిల్లలు, దేవుడు ఈ దేవుడు మీ ఎడల కూడా పిల్లలు గొప్ప గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు పిల్లలు. ఆ యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుడు ఈ సండే స్కూల్లోకి మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసి తీసుకుని వచ్చారు పిల్లలు. నెక్స్ట్. అయితే పిల్లలు, దేవుడు యిర్మీయా గారిని దర్శించారు పిల్లలు. యిర్మీయా గారితో మాట్లాడుతున్నారన్నమాట. ఏమనంటే, నేను నిన్ను ఒక స్థలానికి పంపిస్తాను, ఆ స్థలంలోనికి వెళ్ళి నీవు వారితో మాట్లాడు అని. అంటే నెక్స్ట్ పిక్చర్. యిర్మీయా గారిని దేవుడు దర్శించినప్పుడు అప్పుడు యిర్మీయా గారు అంటారు, వద్దు ప్రభువా, నేను బాలుణ్ణి, నేను ఎలాగ వెళ్ళాలి వారి దగ్గరికి అనేని యిర్మీయా గారు ప్రభు వినిపించిన స్వరంతోటి మాట్లాడతారు పిల్లలు. అయితే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్, నెక్స్ట్ పిక్చర్ పిల్లలు, మీరు ఈ జూమ్ సండే స్కూల్లోనికి వచ్చటం బట్టి పిల్లలు
మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు పిల్లలు, గొప్ప గొప్ప సంగతులు కూడా తెలుసుకున్నారు. అయితే మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు పిల్లలు ప్రతి సండే కూడా మీరు సండే స్కూల్ కి వెళ్ళేవారు కదా పిల్లలు. అయితే సంవత్సరంలో మీరు 52 ఆదివారాలు మాత్రమే సండే స్కూల్ కి వెళ్ళి 52 లెసన్స్ నేర్చుకునేవాళ్ళు పిల్లలు. ఈ లాక్డౌన్ బట్టి పిల్లలు మన జూమ్ సండే స్కూల్లోనికి వచ్చటాన్ని బట్టి ఇప్పటి వరకు కూడా పిల్లలు ఈ రోజుకి మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటంటే పిల్లలు 427 అంటే ఇక్కడ 425 అని వేస్తాం కానీ పిల్లలు ఈ రోజుతో చూసుకుంటే 427 లెసన్స్ పిల్లలు. అంటే మీరు ఇప్పటికి ఎన్ని లెసన్స్ నేర్చుకున్నారు పిల్లలు, మీరు 8 సంవత్సరాల లెసన్స్ మీరు నేర్చుకున్నారు పిల్లలు. మీ ఫ్రెండ్స్ కన్నా కూడా మీరు ఈ సండే స్కూల్లోకి వచ్చటాన్ని బట్టి చూడండి పిల్లలు, 425 సండే స్కూల్ లెసన్స్ మోర్ దాన్ 8 ఇయర్స్ లెసన్స్ మీరు నేర్చుకున్నారు పిల్లలు. మీ స్నేహితులు, మీ సండే స్కూల్లో స్నేహితుల కన్నా మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికలోనికి తీసుకుని వచ్చాడు కదా పిల్లలు, అవును కదమ్మా. అయితే మీరు ఈ జూమ్ సండే స్కూల్లోకి రాకపోకుండా ఉంటే ఇంకా ఇప్పటికి మనకి లాక్డౌన్ బట్టి సండే స్కూల్కి వెళ్ళటం లేదు కదా పిల్లలు. దేవుడు ఎంత చక్కటి అవకాశాన్ని శాలేమయ్య గారి ద్వారా, అక్క వాళ్ళ ద్వారా మనల్ందరినీ ప్రేమించి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారు కదా పిల్లలు దేవుడు. ఈ యొక్క అవకాశాన్ని మీరు ఎవ్వరు కూడా పోగొట్టుకొని పోకుండా ప్రతిరోజు కూడా సండే స్కూల్కి వచ్చి పిల్లలు చక్కగా లెసన్స్ అవన్నీ నేర్చుకుంటున్నారు పిల్లలు. మీరు నెక్స్ట్ మీరు పిల్లలు ప్రతిరోజు దేవుడు యిర్మీయా గారితో అంటారు, నేను నిన్ను ఎవరి యొద్దకు పంపిస్తానో వారి యొద్దకు వెళ్ళు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను అని చెప్తారు పిల్లలు. అప్పుడు దేవుని హస్తము యిర్మీయా గారి దగ్గరికి వస్తుంది పిల్లలు. అదిగో చూడండి పిక్చర్ లో యిర్మీయా గారి దగ్గరికి దేవుని యొక్క హస్తము వస్తుంది. అప్పుడు నేను తోడై ఉంటాను నీవు వెళ్ళు అని చెప్తారు పిల్లలు యిర్మీయా గారితోటి దేవుడు. అయితే పిల్లలు మీరు నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ పిక్చర్ అయితే దేవుడు దర్శించిన తర్వాత పిల్లలు దేవుడు యిర్మీయా గారికి తన వాక్ శక్తి చేత, తన బలము చేత నింపివేసి అనేక ప్రజలైన వారి దగ్గరికి పంపిస్తారు పిల్లలు. ఇప్పుడు మీరు కూడా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు మీ స్నేహితులు, మీ కన్నా పెద్దవారు, మీ కన్నా చిన్నవారికి కూడా పిల్లలు మీరు నేర్చుకున్న లెసన్స్ లో ఏదైనా కూడా క్వశ్చన్ వేస్తే పిల్లలు ప్రతి దానికి కూడా మీరు ఎంతో చక్కగా ఆన్సర్ చెప్పగలిగేటట్లు దేవుడు మీకు తన యొక్క వాక్యము అనే శక్తి చేత, వాక్య జ్ఞానము చేత పిల్లలు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నింపివేశారు పిల్లలు. ఎలాగు నింపివేశారు, మీరు ప్రతిరోజు కూడా పిల్లలు నెక్స్ట్ మీరు ప్రతిరోజు కూడా పిల్లలు సండే స్కూల్లోకి వచ్చి అటెండ్ అవటం బట్టి పిల్లలు చాలా చాలా యాక్టివిటీస్ నేర్చుకున్నారు పిల్లలు. బొమ్మలు వేయటం నేర్చుకున్నారు, లెసన్స్ నేర్చుకున్నారు. లెసన్స్ నేర్చుకోవటమే కాదు పిల్లలు, లెసన్స్ చెప్పటం కూడా నేర్చుకున్నారు. మళ్ళీ ఈవెంట్స్ మళ్ళా మనకి అక్క వాళ్ళు అప్పుడప్పుడు టాలెంట్ డే పెడతారు కదా పిల్లలు, అప్పుడు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీరు చక్కగా అన్ని డ్రాయింగ్స్ కానీ మీకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్ చేయటం కానీ అవన్నీ కూడా మీరు చేస్తున్నారు పిల్లలు. అవన్నీ మీకు ఎలాగ వచ్చినాయి అంటే ప్రతిరోజు మీరు జూమ్ సండే స్కూల్లోనికి వచ్చి కూర్చుంటాను బట్టి దేవుడు అలాంటి జ్ఞానంనిచ్చి అనేకమైన విషయాలు మీకు నేర్పించారు పిల్లలు. అంతేకాకుండా పిల్లలు మన సండే స్కూల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిల్లలు మనము ఆయా క్యారెక్టర్స్ కూడా బైబిల్లో దావీదు గారు, ఎలిజబెత్ యెషయా, ఏలియా గారు ఎవరెవరు ఎలాగూ ఆ దినాల్లో ఉన్నారో అలాగే క్యారెక్టర్స్ కూడా ఏంటో మనము సండే స్కూల్లో నేర్చుకున్నాం కదా పిల్లలు. ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చారు పిల్లలు. దేవుడు యిర్మీయా గారిని ఏర్పాటు చేసుకోవటానికి ముందుగానే పిల్లలు దేవుడు యిర్మీయా గారి ఎడల ఎలాంటి పనులు, ఏ ఏ కార్యాలు జరిగించాలని నెక్స్ట్ పిక్చర్ ఆలోచన చేసి
ఉన్నారో పిల్లలు ఆయా కార్యాలు జరిగించడానికి దేవుడు యిర్మీయా గారిని ఏర్పాటు చేసుకున్నారు. అంటే యిర్మీయా గారు వెళ్ళి ఎవరి దగ్గర చెప్పవలసి ఉంటుంది పిల్లలు? అక్కడ ఎవరు ఉంటారంటే పిల్లలు నాయకులు ఉంటారు, అధికారులు ఉంటారు పిల్లలు, సైనికులు ఉంటారు, ఆయా రకాలైన జనులైన వారు కూడా ఉంటారు పిల్లలు. వారందరి ముందు కూడా ఎంతో ధైర్యంతో మాట్లాడటానికి దేవుడు యిర్మీయా గారి నోట తన శక్తి కలిగిన మాటల్ని, తన బలమైన మాటల్ని దేవుడు ఉంచారు పిల్లలు. అలాగే మీ నోట కూడా పిల్లలు దేవుడు తన మాటల్ని ఉంచి ఎంతో బలమైన రీతిలో దేవుడు వాడుకుంటున్నాడు పిల్లలు. అట్లాగిన పిల్లలు దేవుడు ఆనాడు యిర్మీయా గారిని ఏర్పాటు చేసుకున్న రీతిగానే దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకుని పిల్లలు రాబోయే రోజుల్లో ఇంకా దేవుని యొక్క పనిని ముమ్మరమైన రీతిలో దేవుడు మీ అందరి ద్వారా జరిగిస్తారు పిల్లలు. అయితే బాలుడైన యిర్మీయా గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని పిల్లలు తన పనిని జరిగించారు కదా. ఇంకా మన బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు? మీకు ఎవరి పేరైనా చెప్తే ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? ఆ చెప్పమ్మా ప్రిస్కిల. అక్క సమూయేలు. వెరీ గుడ్ అమ్మా. దేవుని వాక్య దేవుని సమూయేలు గారిని దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకుని గొప్ప ప్రవక్తగా నియమించాడు పిల్లలు. ఆ తర్వాత దావీదు గారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పిల్లలు కదా. దేవుడు ఎంత గొప్పవాడు, చిన్నప్పటి నుండే దేవుని యొక్క ప్రణాళికలో వారిని ఉంచి వారి ద్వారా దేవుడు తన యొక్క ఘనమైన బలమైన పనిని జరిగించుకుంటూ వెళ్ళారు పిల్లలు. ఎంత గొప్ప దేవుడు. అలాగే మీ అందరి ఎల్ల కూడా దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక ఉన్నతంగా కలిగి ఉన్నారు పిల్లలు. అవన్నీ కూడా నెరవేర్పులోనికి తీసుకురావటానికి ఈ సండే స్కూల్ మనలందరి కొరకు దేవుడు ఏర్పాటు చేశారు పిల్లలు. అయితే యిర్మీయా గారిని ఏర్పాటు చేసుకుని దేవుడు ఏ ఏ పనులు, ఏ ఏ కార్యాలు చేయాలని తలంచారో పిల్లలు, ఆ కార్యాలు అవన్నిటిని కూడా పిల్లలు మనము నెక్స్ట్ లెసన్ లో మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? ఇప్పుడు మీకు లెసన్ అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మెమరీ వర్స్ చెప్తాను పిల్లలు. యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము చివరి భాగంలో ఉంది పిల్లలు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. జనములకు ప్రవక్త అంటే పిల్లలు ఆ జనము ఈ జనము కాదు పిల్లలు, ప్రజలందరికీ కూడా జనములకు ప్రవక్తగా దేవుడు యిర్మీయా గారిని నియమించారు పిల్లలు. అయితే ఇప్పుడు మరలా ఇదిగోండి పిల్లలు, మీ యాక్టివిటీ ఇదిగోండి. యిర్మీయా గారికి దేవుని హస్తం వచ్చి మాట్లాడుతుంది పిల్లలు. యిర్మీయా గారు పెదవుల్ని ముట్టింది. ఇది పిల్లలు మీ యాక్టివిటీ. ఓకేనా పిల్లలు? మనం చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు కూడా నాయనా చిన్న బిడ్డలైన వారితో మాట్లాడటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు ప్రణతులు. విన్న మాటల్ని మా బిడ్డల యొక్క హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింప చేయమని ఏసయ్య పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us our daily bread, and forgive us our trespasses as we forgive those trespass against us. Lead us not into temptation, but deliver us from evil. Thine is the kingdom, power and glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మండిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తగ్గ కిన్నుడి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి వారి బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక, ఆమేన్.
God bless you children. All the best. Amma andriki vandanalu amma. Praise the Lord. Praise the Lord uncle. Praise the Lord. Praise the Lord. Amma praise the Lord. Praise the Lord. Praise the Lord uncle. Amma praise the Lord amma. Praise the Lord. Okay, పిల్లలు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారా?